అరుచూరా పొన్నూరా బాబుగారు ఏ వైపు వెళ్తే బాగుంటుందని చెప్పి ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మంగళగిరి నుంచి కుప్పంకి లోకేష్, అలాగే హిందూపురం నుంచి గన్నవరంకి బాలయ్య తన ప్లేసెస్ అయితే మార్చుకోవాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలా తీసుకుంటే ఎలా ఉంటుంది, ప్రజల దగ్గర నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది అనే దానిపైన ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది. మీకు మీ ఒపీనియన్ తెలియచేయడానికి మేము స్క్రీన్ పై స్క్రోల్ చేస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ ఒపీనియన్ తెలియచేయచ్చు. ఇక్కడ స్పెషల్, ఇప్పటి వరకు స్పెషల్ డిబేట్ కొనసాగిందండి, దానిపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. పరుచూరా పొన్నూరా బాబుగారు ఈ రెండిట్లో ఏది తను తీసుకుంటే తను ముందుకెళ్ళొచ్చు అనే స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారంట, దాని గురించి ఆరా తీస్తున్నారట. ఇక పరుచూరు వెళ్దామా, పొన్నూరుకు వెళ్దామా, ఎక్కడి నుంచి పోటీ చేద్దాం. అలాగే ఇప్పుడు లోకేష్ తీసుకున్నట్లయితే కుప్పంని ఎంచుకోవటం జరుగుతుందంట. మంగళగిరి నుంచి కుప్పంకి షిఫ్ట్ అవుతున్నారు, అలాగే గన్నవరంకి బాలయ్య, ఇప్పుడు హిందూపురం నుంచి గన్నవరంకి బాలయ్య షిఫ్ట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది, అయితే అందులోని ఇప్పుడు ఉన్న స్థానాలని వదిలేసి వేరే స్థానాలకు వెళ్ళటం వల్ల వాళ్ళకి ఏమైనా అక్కడ పాజిటివిటీ వస్తుందా, అసలు ఎలా ఉండబోతుంది, దీనిపైన స్పెషల్ రాయ్ కొనసాగుతుంది. దానికి సంబంధించి ఎవరైనా స్పందించాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ ఒపీనియన్ తెలియచేయచ్చు. పబ్లిక్ కాలర్ ఉన్నారండి, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మాది చీరాలండి. చెప్పండి. మాది చీరాలండి, నా పేరు నకల్ నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి, చెప్పండి. బాబు గారు పరుచూరు వస్తే బాగుంటుందండి. పరుచూరి ఎందుకండి? పరుచూరు వస్తే చెప్పండి. పరుచూరి ఎందుకు, బాబు గారు పరుచూరు తీసుకుంటే ఎందుకు బాగుంటుంది? అంటే పరుచూరు అంతా వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది మేడం. ఓకే, పొన్నూరులో లేదా? ఆల్రెడీ టీడీపీ టికెట్ గెలిచి ఉండ స్థానం మేడం. నాగేశ్వరరావు గారు మీ టీవీ చూసి మాట్లాడకండి, ఫోన్ కాల్ మాట్లాడండి. మేడం చెప్పండి. పరుచూరు అయితే బాగుంటుంది మేడం. ఓకే అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ మరో కాలర్ ఉన్నారు, నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాబు మీరు కంప్లీట్ గా టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేయండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. తగ్గించాలండి. నా పేరు గాసి రమణయ్య, నగరకల్లు అండి. చెప్పండి బాలసుబ్రహ్మణ్యం గారు. బాబు గారు కుప్పంలో ఉంటేనే అండి. కుప్పంలో ఉంటేనే బాగుంటుంది అంటారా, ఎందుకండి? అంటే కుప్పంలో ఆయన ప్రస్తుతానికి ఉన్నాడు కదండి, అందుకని కుప్పంలో ఉంటే నయం అండి. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాల్. హలో, హలో, చెప్పండి మేడం. చెప్పండి, మీ ఒపీనియన్ మీరు చెప్పండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము పాల్వర్తి నుంచి అండి మాట్లాడేది. ఓకే, అదే ఇప్పుడు అడిగారు కదా టీవీలో. అవునండి, చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి.
కరెక్టేనండి. ఇప్పుడు మామూలుగా బాలయ్యబాబుని గన్నవరంలో పోటీ చేయొచ్చు. గన్నవరం ఎందుకండి? గన్నవరం హిందూపురంలో మంచి ఓట్ బ్యాంక్ ఉంది కదా బాలయ్యకి ఆల్రెడీ. అక్కడ ఎవరు ఇప్పుడు ఎరవ పెట్టినా గెలుస్తారు కండి. బాలయ్య ఇప్పుడు గన్నవరంలో సపోర్ట్ కావాలి గట్టిగా టీడీపీకి. గన్నవరంలో సపోర్ట్ కావాలి కాబట్టి గన్నవరం నుంచి బాలయ్య వస్తే బాగుంటుంది అంటారు. అవును. ఓకే అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాల్. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో మేడం గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శంకర్రావు మేడం, బొబ్బుల నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి శంకర్రావు గారు. మీరు బాలయ్య బాబు హిందూపూర్ ఉంటే బాగుంటుందండి. హిందూపూరంలోనే ఉంటే బాగుంటుంది అంటున్నారు? అవునండి. ఎందుకండి? ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఆయన ఇప్పటి నుంచి ఆ సీట్ గెలుస్తున్నారు కదండి, ఎమ్మెల్యే సీట్. అదేనండి, ఇప్పుడు గన్నవరం వెళ్తే బాగుంటుంది, అక్కడ కూడాను మెజారిటీ గెలుచుకోవచ్చు అంటున్నారు. హిందూపురంలో ఎవరున్నా బాలయ్య సపోర్ట్ ఉంటుంది కాబట్టి హిందూపురంలో ఎవరికి నిల్చో పెట్టినా గెలుస్తారు. అదే గన్నవరం కి బాలయ్య వెళ్తే కనీసం అక్కడ ఓట్ బ్యాంక్ పెంచుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఓట్ బ్యాంక్ పెంచడం మేడం, అక్కడ సీట్ అనేది మరి బాలయ్య గారికి హిందూపూర్ ఉంటే తప్పక గెలుస్తారండి. అక్కడైతే మరి చెప్పలేము మేడం. గన్నవరంలో అయితే, గన్నవరంలో అయితే బాలయ్యకి సీట్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయంటారు. ఓకే అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాల్ చూద్దాం. నాగులు ఉన్నారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మీ ఒపీనియన్, చెప్పండి. మేడం నమస్తే, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు హలో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే నిలబడాలి, కుప్పంలోనే ఉండాలి ఆయన. తర్వాత కాకపోతే మా సలహా ఏమంటే, ఆయన మాకు తెలిసిన వ్యక్తి నాకు ఆయన, అతను అక్కడ ఏం చేయాలంటే ఒక కిరణ నివాసం ఏర్పరచుకొని అప్పుడప్పుడు ప్రజలతో కాంటాక్ట్ లో ఉండి కుప్పం వదలకూడదండి. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు కుప్పంలో నివాసం ఏర్పరచుకోవాలంటారు. నివాసం ఏర్పరచుకోవాలి, ప్రజలతో అప్పుడప్పుడు కాంటాక్ట్ లో ఉండాలి. హైదరాబాద్ నివాసం వదిలేదు, మనం ఆంధ్ర వెళ్ళగదా ఉన్నాం మనము. అదొకటి. రెండోది విషయం వచ్చి ఆయన ఒకే కుమారుడు, ఆ అబ్బాయికి ఎక్కడైనా ఒక మంచి నియోజకవర్గాన్ని అలాట్ చేసి ఇప్పటి నుంచి నియోజకవర్గంతో అటాచ్మెంట్ పెట్టుకొని. అదేనండి, కుప్పంలో లోకేష్ కి చేద్దాము, కుప్పంలో కుప్పం నుంచి లోకేష్ కి చేద్దాము అని చెప్పి చూస్తున్నారట. అది ఉపయోగం లేదండి. కుప్పంలో చంద్రబాబు నాయుడుకి మంచి అటాచ్మెంట్ ఉందండి. ఓకే. తర్వాత వారసత్వం అక్కడ పనిచేయదంటారా? అమ్మా, వారసత్వం అక్కడ పనిచేయదంటారా? ఎవరండి ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడుకి మంచి పట్టుంది అంటున్నారు, మరి లోకేష్ తన కొడుకే కదా. ఇప్పుడు అక్కడ లోకేష్ అక్కడ వెళ్లి పోటీ చేయటం వల్ల వారసత్వ రాజకీయాలు ఏమి పనిచేయమంటారా? అక్కడ వారసత్వ రాజకీయం కాదండి, అబ్బాయికి అనుభవం లేదు, మాట్లాడే చరి పద్ధతిగా తెలియదు, అనుభవం లేదు కాబట్టి ఆయన సలహాతో ఒక మంచి నియోజకవర్గాన్ని ఇప్పుడే అలాట్ చేసి అతన్ని ఇప్పటి నుంచి ట్రైనింగ్ ఇవ్వాలండి. 2 ఇయర్స్ తప్పకుండా అబ్బాయి కూడా రాజకీయాల్లోకి రావాలని మేము కూడా కోరుకుంటుంది. ఎందుకంటే రాజకీయ చంద్రబాబు నాయుడు గారు మంచి నాలెడ్జ్ పిలో, అతని బిడ్డ కూడా పైకి రావాలని మేము కూడా కోరుకుంటామండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాల్ చూద్దాం. నమస్తే అండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మురళి, చిత్తూరు డిస్ట్రిక్ట్ మేడం. మురళి గారు చెప్పండి. మేడం, టీడీపీ కొత్త రాజకీయం చేయాలనుకుంటే నాకు తెలిసిన అభిప్రాయం ఏమంటే, బాలకృష్ణ గారు తిరుపతి ఎంచుకోవడం బెస్ట్, చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంచుకోవడం బెస్ట్. ఎందుకంటే వాళ్ళు రాజధాని అమరావతిని పట్టుబడుతున్నారు కాబట్టి. చంద్రబాబు నాయుడు టీడీపీ కొత్త తరహా రాజకీయం చేయాలంటే చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతాన్ని ఎంచుకోవడం బెస్ట్. లోకేష్ నెల్లూరు జిల్లాలో ఏదో ఒక జిల్లాని ఎంచుకోవడం బెస్ట్. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని పట్టుబడితే, రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంటే కుప్పం వేయడం బెస్ట్. ఇలా చేస్తే టీడీపీకి కొత్త రాజకీయం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే టీడీపీ ఎక్కువగా అమరావతిని ఫోకస్ చేస్తుంది కాబట్టి, అమరావతి రాజధానిని ఫోకస్ చేస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంచుకోవడం బెస్ట్. బాలకృష్ణకి హిందూపురం సేఫ్గా కన్వీనియంట్ గా ఉంటే హిందూపురమే బెస్ట్, కాదు మార్చాలనుకుంటే తిరుపతి ఇవ్వడం బెస్ట్. తిరుపతి ఎందుకండి బాలయ్యకి? బాలకృష్ణ తిరుపతి ఇస్తే ఇటుపక్క రాజకీయాలు కొంత టర్న్ అవుతాయి మేడం రాయలసీమలో. ఎందుకంటే ఇక్కడ కొంత టీడీపీ కొంత వీక్ గా ఉంది కాబట్టి, టీడీపీకి బాలకృష్ణ టీడీపీ తిరుపతి సైడ్ వస్తే కొంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది. తిరుపతి ఎవరంటే మొత్తం స్టేట్ కంతా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కంతా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇది. బాలకృష్ణకి తిరుపతి ఎంచుకోవడం 100% బెస్ట్ అండ్ సేఫ్. ఓకే,
ఎందుకంటే బాలకృష్ణ తిరుపతిలో కంటెస్ట్ చేస్తే ఈజీగా గెలగలుగుతాడు. ఓకే, లోకేష్ రాజకీయం చెయ్యాలి, మనం రాజకీయాల్లో ఉండాలనుకుంటే నెల్లూరు సైడ్ వెళ్ళడం బెస్ట్. ఓకే, నెల్లూరులో ఏదో ఒక జిల్లా ఎంచుకుని, నెల్లూరులో ఏదో మంచి పట్టున్న ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ కంటెస్ట్ చేయడం బెస్ట్. కానీ నేను అమరావతిలో, అమరావతి చంద్రబాబు నాయుడుకి వదిలేసి అమరావతిని చంద్రబాబు నాయుడుకి వదిలేవాలా? ఎందుకంటే కుప్పాన్ని ఇంకా చంద్రబాబు పట్టుకోవడంలో అర్థం లేదు. ఎందుకంటే కుప్పం చంద్రబాబు నాయుడు నమ్మేటుకుంటే అన్ని ఎలక్షన్లు గెలిచేవాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద కుప్పం ప్రజలకు కొంత వ్యతిరేకత ఉంది. ఎందుకు అలా దాన్నే పట్టుకొని ఉండాలి? వేరే చోట గెలవచ్చు కదా. అలాంటప్పుడు అమరావతి తీసుకొని ఒక లోకి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే కుప్పం ఇచ్చేయడం బెస్ట్. ఓకే ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో.